డిటైల్స్‌లోకి వెళ్తే తెలంగాణ కాంగ్రెస్ కురువృద్ధుడు గడ్డం వెంకటస్వామి ఇక లేరు. కిడ్నీ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థత గురయ్యారు. వెంటనే ఆయన బంధువులు హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో వెంటిలేటర్పై చికిత్స అందించారు. వెంకటస్వామి శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయినా ఫలితం లేకుండా పోవడంతో ఐసీయూలోనే ఆయన కన్నుమూశారు. ఆసుపత్రి నుంచి వెంకటస్వామి మృతదేహాన్ని స్వగృహానికి తరలించనున్నారు. కాకా మృతిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ చీఫ్ పొన్నాలతో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.